Hi, hello, welcome to my channel. Ivalti video lo mango juice ni oka samvatsaram paati ela store chesukovalo chupistanu. Entaithe juice kavalo dani batti maavadi rasalanu teeskondi. Munduga oka ginnaloki water teeskoni andaloki kallupu veskoni maavadikayalanu vesi oka ganta sepu unchandi. Ila pettadam valla maavadikayalanu pandinchinappudu vaadina chemicals anni potayi. Tarvata ginnaloki rasanni pinnandi video lo chupichinattuga. ఒకసారి మొత్తం పిండాక గింజను పారేసి రసాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న జిప్ లాక్ కవర్ లాంటి తీసుకుని అందులోకి జాగ్రత్తగా జ్యూస్ ని పోయండి. మొత్తం జ్యూస్ పోసాక కవర్ పై భాగాన ప్రెస్ చేస్తే కవర్ లాక్ అవుతుంది. చూసారా ఇలా ఒక్కొక్క కాయని తీసుకొని చూపించినట్టుగా ప్యాక్ చేయండి. మొత్తం ప్యాక్ చేసి ఇలా తీసుకోండి వీడియోలో చూపించినట్టుగా. మీరు రసం పిండేటప్పుడు కొంచెం టేస్ట్ చూసి స్వీట్గా ఉన్నవి ఇలా ఏదో ఒక లెటర్తో మార్క్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలు స్వీట్ లేకపోతే తినరు, సో ఇలా మార్క్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా పెట్టచ్చు. అన్నీ రెడీ చేసుకుని ఫ్రీజర్లో ఇలా స్టోర్ చేసుకోవడం. అన్నీ ఒకే ప్యాకెట్లో పెట్టుకుంటే టేస్ట్ మారిపోతుంది, అందుకనే ఇలా సపరేట్గా ప్యాక్ చేసుకుంటే 1 ఇయర్ పాటు టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదు. మీరు తినాలనుకున్నప్పుడు 1 గంట సేపు వాటర్లో ఈ జ్యూస్ ప్యాకెట్స్ని పెట్టుకుంటే ఐస్ కరిగి మళ్ళీ జ్యూస్లా మారుతాయి, అప్పుడు హ్యాపీగా తినేయచ్చు. చూసారా ఇలా తయారు చేసుకుని పెట్టుకోవడం వల్ల సంవత్సరం పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాంగో జ్యూస్ తాగచ్చు అండ్ పెరుగన్నంలో కూడా తినచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నేను చూపించినట్టుగా స్టోర్ చేసుకొని 1 ఇయర్ పాటు మ్యాంగో జ్యూస్ని ఎంజాయ్ చేయండి. పచ్చి మామిడికాయ ముక్కలు కూడా ఎలాగా స్టోర్ చేసుకోవచ్చో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.